ఏమన్నా లవ్ అండి. ఇప్పుడు గత మొన్న ఇంటర్ నుంచి అమ్మాయి అబ్బాయిని నవ్వుని ప్రేమించినని చెప్పింది. ఆల్రెడీ ఇప్పుడు చదువుతున్నాయి కదా, ఇప్పుడు ప్రేమించినాయి అని చెప్పి చదివి ఇప్పుడు దాదాపుగా ఇంటర్ నుంచి ఇప్పటి వరకు 7 ఇయర్స్ ఇవాళ కాదు కదా, 7 ఇయర్స్ వరకు లవ్ చేసుకున్నారు. తర్వాత ఈ అబ్బాయిని మా కొడుకును నవ్వు డీప్ ఫ్రెండ్స్ ఇద్దరు. వాళ్ళ నాన్న కూడా చెప్పిండు, మేము కూడా చెప్తున్నాం, వాళ్ళ బా అమ్మది అంటే ఆయన వాళ్ళ మామయ్య నవ్విన వాళ్ళ మామయ్య కూడా ఇద్దరు ఫ్రెండ్స్ వేసారని కూడా చెప్పిండు. ఫ్రెండ్స్ లోపల చంపుకోవాలంటే ఎన్నడో ఇప్పుడు 7 సంవత్సరాల దాకా అవుతారు సార్. ఇప్పుడు ఆమె ఇవి వాడుకుని ఇచ్చేసి ఇప్పుడు అందరు కలిసి చేసిన తర్వాత నా ఒక్క కొడుకు మీద వేసిండు. నా కొడుకు జైలు పని నేను అన్నా అక్కడ కూడా తప్పు చేస్తే ఎవరైనా సరే పర్లేదు సార్, శిక్ష అనుభవించాలి దాన్ని కూడా నేను కానీ ఇది మాత్రం ఎవరున్నా కూడా బయటకు రావాలి సార్. ఫస్ట్ మీరు చేయవలసింది సిమ్మును తీసుకోండి సార్, వేరే ఏం లేదు. ఎవరిని ఏమని కావాల్సిన సిమ్మును తీసుకుంటే అన్ని బయటకు వస్తాయి, డిలీట్ చేసినవి కూడా బయటకు వస్తాయి సార్. ఒక్క దాంట్లో స్కాన్ అయిందంటే అది పోదు సార్, డిలీట్ చేసినా కూడా. ఇప్పుడు మన సెల్లులలో మనం ఇట్లా పోయినా కూడా మళ్ళీ అత్తనే ఉంటుంది. అవి సిమ్ములు తీసుకుంటే అన్నీ మొత్తం బయటకు వస్తాయి సార్. ఎవరు ఏం చేసిండు, ఏం కథ చేయమన్నది ఎవరు, టాపింగ్ కూడా రికార్డ్ అవుతాయి కదా కొన్ని కొన్ని. అవి చూడండి, మీరు చూడండి, నా కొడుకు న్యాయం చేయండి. నా కొడుకు దోషుడు అయితే నేను ఒప్పుకుంటాను కదా, ఏ శిక్ష ఇచ్చినా కూడా ఓకే. అంటే నా కొడుకు అయినా నేను మాకు కూడా శంకర్ నాయక్ ఎంతో నా ఇష్టపడి దానికి కూడా నేను క్షమాపణ అడిగినాం సార్, క్షమించాలని 2 చేతులు పెట్టి పెట్టుకున్నాం సార్. ఎందుకంటే కొడుకు అంటే ఇప్పుడు ఎంతో ఆశతో అనిపిస్తాం సార్. వీడు అక్కడ లవ్ చేసాడు, ఇప్పుడు దాదాపుగా ఫస్ట్ నుంచి మొదలు పెడితే ఇంగ్లీష్ మీడియం కావాల్సింది, నర్సరీ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు చదివించాను సార్. ఒక్క 4 నెలల లోపల బీటెక్ అయిపోతే ఒక జాబ్ వస్తుంది కదా, నా కొడుకు మంచి బతుకుతాడు, ఎంతో ఆశతో ఉన్నాడు సార్. మొన్న ఎస్ఐ కానిస్టేబుల్లో కూడా పోయాడు సార్, ఆ కానిస్టేబుల్లో పోయి కూడా అందులో కూడా అన్నీ అయిపోయినాయి, ఈవెంట్స్ ఉన్నది అవి అయిపోతే ఒకటి అయిపోతే మనకు జాబ్ వస్తే సార్ అన్నాడు. డాడీ అంటే సంతోషపడ్డా సార్, ఏ జాబ్ అవుతుంది, ఎక్కడెక్కడో పోయి అక్కడ అమెరికాలో ఉండి చదివించుకున్నాడు, అక్కడైనా అవస్థలు ఉంటాయి. ఇప్పుడు తల్లిదండ్రులు ఒకప్పుడు చిన్నప్పుడు కొడుకులు ఇప్పుడు అందరం కలిసి తినేది, ఇప్పుడు వాడు అక్కడ ఏం తింటాడో తెలియదు. ఇక్కడ కూర్చుని తల్లిదండ్రులు కోట్లు ఆస్తున్నా కూడా వాడు ఒక్కడే కూర్చుని తింటాడు. మొన్న వాడికి జ్వరం వచ్చినా కూడా వాడు తీసుకుంటూ లేడా చేసుకోలేడే, వాడు 8 కోట్లు సంపాదించుకుంటాడు. కనిపించే దైవాలు తల్లిదండ్రులు, వాళ్ళని చూసుకోండి మీరు. ఇవాళ నేను డిగ్రీ చేసి నేను బీటెక్ చదివినా నేను ఇంజనీరింగ్ చేస్తానా కోట్లు సంపాదిస్తానని 10 రూపాయల తిండి తండ్రికి పెట్టండి, తల్లికి పెట్టండి, నీ సంపాదన కనుక. అత్త జరిగిన తర్వాత ఎప్పుడు వచ్చిండు మీకు ఏం చెప్పాడు? మాకు అత్త జరిగిన తర్వాత 23 తారీఖు వచ్చింది సార్, 23 తారీఖు వస్తే చెప్పిండు 6 గంటలకు వచ్చిండు. అసలు ఏంది బిడ్డ, నాకు కాలేజ్ నుంచి ఫోన్ సార్, సరే వాళ్ళ మామ ఫోన్ చేసిండు, మరి ఇవన్నీ ఏంటి అంటే జరిగిన విషయం చెప్పి తాగిన ఇద్దరు అనుకుంటే ఆయన చనిపోయింది, చనిపోయింది ఇట్లా ఇట్లా అన్ని సంగతి అని చెప్పితే మరి వాణ్ణి చంపవలసిన కారణం నీకు ఇంత ఎందుకు వచ్చింది, అసలు కారణం ఏంటిది అంటే అమ్మాయి నెంబర్ అసలు అది ఒక్కటి తప్ప వేరే ఏం లేదు, మా వ్యక్తిగతంగా అయితే కక్షలే లేవని చెప్పాను. 24 గంటల్లో నా కొడుకును పట్టించిన సార్ నేను,